ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనం డిఐవైస్ చేసుకుని చాలా రోజులైంది కదా, సో ఈరోజు కొన్ని డిఐవైస్ చేసుకుందాము. బట్ ఈసారి కిచెన్ని డెకరేట్ చేసుకునేలాగా 3 సింపుల్ డిఐవై కిచెన్ డెకర్ ఐడియాస్ చేసి చూపిస్తాను. అండ్ ఈ డిఐవైస్లో యూజ్ చేసే మెటీరియల్ అంతా కూడా నా దగ్గర చాలా మటుకు ఉందండి. బట్ కొన్ని మాత్రం నేను లాక్డౌన్కి ముందే తీసుకున్నాను మెటీరియల్ అంతా. ఎప్పుడైనా డిఐవైస్ చేసుకుందాం మధ్యలో అని చెప్పేసి నేను లాక్డౌన్ స్టార్ట్ అవ్వకముందే తీసుకున్నాను. సో అవన్నీ యూజ్ చేసి నేను మీ అందరికీ ఇప్పుడు ఆ 3 సింపుల్ డిఐవైస్ చేసి చూపిస్తాను. సో వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై వచ్చేసి ఈ క్యాన్వాస్ ఫ్రేమ్ ఉందండి నా దగ్గర. సో దీని మీద పెయింట్ చేసేసి లెటరింగ్ ఏదైనా రాద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో నేను పెయింట్ చేయడానికి ఆక్వా బ్లూ అంటాం కదా, సీ గ్రీన్ అని కూడా అంటారు, సో ఆ కలర్తో పెయింట్ చేద్దాం అనుకున్నాను. బట్ నా దగ్గర ఉన్న సీ గ్రీన్ ఏంటంటే బాగా థిక్ కలర్ అండి, సో నాకు అంత డార్క్గా వద్దని చెప్పేసి నేను కొద్దిగా వైట్ కలర్ మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి కొద్దిగా లైట్ చేసి సీ గ్రీన్ వచ్చేలాగా చేసి సో ఆ సీ గ్రీన్ కలర్ని మొత్తం క్యాన్వాస్ ఫ్రేమ్ అంతా పెయింట్ చేయాలి. మొత్తం ఫ్రేమ్ అంతా పెయింట్ చేయడం అయిపోయింది, ఇది ఇంక ఇప్పుడు డ్రై అవనిద్దాము. ఆ క్యాన్వాస్ ఫ్రేమ్ డ్రై అయ్యేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాము. నేను ఆ ఫ్రేమ్కి ఇంకా గ్రాండ్ లుక్ ఇవ్వడం కోసం ఈ స్పాచులస్, నా దగ్గర ఎక్స్ట్రా పెయిర్ ఉందండి, సో ఇవి నేను వాడట్లేదు అందుకని దీనికి నేను ఇట్లా యూజ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో దానికి నేను యెల్లో కలర్ పెయింట్ చేస్తున్నానండి, మీకు కావాలంటే మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఆ రెండు స్పాచులస్కి కూడా యెల్లో కలర్తో పెయింట్ చేయాలి. ఇవి పెయింట్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఫినిషింగ్ టచ్ ఇస్తున్నానండి దీనికి. ఈ జూట్ థ్రెడ్ తీసుకుని దీన్ని ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్కి 4 to 5 లైన్స్ జస్ట్ ఇట్లా రోల్ చేద్దాము అనుకున్నాను. దాన్ని గ్లూ గన్తో స్టిక్ చేస్తున్నానండి.
ఇట్లా మొత్తం అంతా కూడా రోల్ చేసుకోవాలండి ఆ జూట్ థ్రెడ్ని. అండ్ ఇంకొకటి ఉంది కదా స్పాచ్యులా, దానికి కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. స్పాచులర్స్ రెడీ అయిపోయాయి అండ్ ఫ్రేమ్ కూడా డ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ రెండు స్పాచులర్స్ని స్టిక్ చేద్దాం దాని మీద అనుకున్నాను, కాకపోతే రివర్స్లో స్టిక్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ప్లేస్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఆ సైడ్ లెటరింగ్ ఏదైనా రాయాలి, అందుకని ప్లేస్ కూడా సరిపోవాలి కాబట్టి నేను రివర్స్లో స్టిక్ చేస్తున్నాను. చూడ్డానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అలా స్టిక్ చేస్తున్నాను. గ్లూ గన్తో స్టిక్ చేస్తున్నానండి, ఎందుకంటే త్వరగా అతుక్కుని ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి నేను గ్లూ గన్తోనే స్టిక్ చేస్తున్నాను. స్పాచులర్ స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత నేను పెన్సిల్తో లెటరింగ్ రాశానండి, దిస్ కిచెన్ ఈజ్ సీజన్డ్ విత్ లవ్ అని, విచ్ ఈస్ ట్రూ. సో దాన్ని ఇప్పుడు నేను పర్మనెంట్ మార్కర్ తీసుకుని మొత్తం అంతా కూడా ట్రేస్ చేస్తున్నాను. మార్కర్తో రాయడం అయిపోయిన తర్వాత నాకు ఇంకా కొద్దిగా ఖాళీగా ఉంది అనిపించిందండి, దానికోసం నా దగ్గర ఈ బ్రిక్ స్టెన్సిల్ ఉంది. సో దీన్ని పెట్టి నేను గ్రే కలర్ పెయింట్ చేస్తున్నాను. పెయింట్ చేసిన తర్వాత మీరు ఆ స్టెన్సిల్ తీస్తే కనుక మనకి ఒక వాల్ మీద మనం ఈ సెంటెన్స్ రాసిన లుక్ వస్తుంది, అందుకనే నేను స్టెన్సిల్ పెట్టి జస్ట్ గ్రే కలర్ పెయింట్ చేస్తున్నానండి. అండ్ సెకండ్ డిఐవై వచ్చేసి ఈ వుడెన్ చాపింగ్ బోర్డ్ నేను లాక్డౌన్కి ముందే తీసుకున్నానండి. సో దీని మీద పెయింట్ చేసి దీనికి కూడా ఏదన్నా సెంటెన్స్ కొటేషన్ లాగా రాద్దామని చెప్పేసి అనుకున్నాను. సో దానికోసం ఫస్ట్ నేను గ్రే కలర్ పెయింట్ చేస్తున్నానండి మొత్తం ఆ చాపింగ్ బోర్డ్ అంతా కూడా. Thank you.
ఇది పెయింట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద నేను డోర్ పెయింట్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను బ్లూ అండ్ వైట్ రెండు కలర్స్ యూజ్ చేసి డోర్ వేస్తున్నాను. మీకు ఏ కలర్స్ కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు, కలర్స్ మీ ఇష్టం. నేను బ్లూ కలర్ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ. డోర్ పెయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను గ్రీన్ కలర్తో ఫ్యాన్ బ్రష్ తీసుకొని దాంతో జస్ట్ గ్రాస్ లాగా వేస్తున్నానండి. అంటే మనకి ఇంటి పక్కన ఇంటి ముందు లాన్ ఉంటుంది కదా, గ్రాస్ అది ఉంటుంది కదా, సో అలా ఊహించుకొని నేను వేస్తున్నాను. అండ్ గ్రాస్ వేయడం అయిపోయిన తర్వాత మనకి గ్రాస్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో దానికోసం నేను పింక్ అండ్ ఎల్లో యూజ్ చేసి చిన్న ఫ్లవర్ లాగా వేస్తున్నాను. జస్ట్ అంటే మనకి గ్రాస్లో ఉండేవి చిన్న చిన్న ఫ్లవర్సే కదా, అందుకే నేను చిన్న చిన్నవి వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు జస్ట్ ట్రీస్ లాగా వేసి వేయచ్చు, బట్ నేనేంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వేద్దాము. ఎందుకంటే పైన నేను సెంటెన్స్ ఏదైనా రాద్దాం అనుకున్నాను కాబట్టి నాకు ప్లేస్ కూడా కలిసి వస్తుందని చెప్పేసి నేను ఇట్లా వేస్తున్నాను. ఫ్లవర్స్ వేయడం అయిపోయిన తర్వాత ఆ డోర్కి పైన ప్లేస్ ఉంది కదా, అక్కడ నేను పర్మనెంట్ మార్కర్ తీసుకొని కొటేషన్ రాద్దాం అనుకున్నాను. అదేంటంటే హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ అని చెప్పి రాద్దాము అనుకున్నాను. సో అదే నేను ఇప్పుడు రాస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనకి ఇంట్లో చేసేదే చాలా హెల్దీ, అండ్ అలాగే మనకి ఇంట్లో మనం వండుకున్న దాంట్లో మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అదే బయట నుంచి తెచ్చుకొని మనం తింటే అంత హ్యాపీ ఏముండదు. మనకి ఎప్పుడు కూడా హోమ్ మేడ్ ఫుడే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, అండ్ దానిలోనే హ్యాపీనెస్ కూడా వస్తుంది. అందుకనే నేను ఈ కొటేషనే రాద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఈ కొటేషన్ తీసుకున్నాను కాబట్టే నేను డోర్ పెయింటింగ్ వేశాను. అంటే మనకి ఇంట్లో చేసే ఫుడ్ హెల్దీ అండ్ అలాగే టేస్టీగా ఉంటుంది, అండ్
మనం చేసే దాంట్లో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను డిజైన్. మీకు ఏ డిజైన్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. అండ్ ఖాళీగా ఉన్న చోట సేమ్ ఇందాకలాగే వాల్కి వాల్ మీద నేను ఈ కొటేషన్ రాసి పెయింట్ వేసినట్టుగా నేను లుక్ ఇద్దామని చెప్పేసి సేమ్ స్టెన్సిల్ యూజ్ చేసి వైట్ కలర్ వేస్తున్నానండి ఈసారి పెయింటింగ్. థర్డ్ డిఐవే వచ్చేసి డీకోపర్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం నా దగ్గర ఈ మెటల్ టిన్ పాతది ఉంది, గులాబ్ జామున్ టిన్. అది అయిపోతే పడేయకుండా ఉంచి నేను దీన్ని ఇప్పుడు వైట్ పెయింట్ చేస్తున్నాను ఫస్ట్, అక్రిలిక్ పెయింట్. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మోట్ పాట్ జగ్లూ వేసి తర్వాత టిష్యూ పెట్టి డీకోపర్ చేయడమే. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి ఉన్నాను కదా డీకోపర్ ఎలా చేయాలో, అందుకనే నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే వీడియో బాగా లెంగ్దీగా అయిపోతుంది, అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. సో ఇట్లా మొత్తం అంతా అక్రిలిక్ పెయింట్ చేసిన తర్వాత ఇది కాసేపు డ్రై అవనివ్వాలి. ఇది డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనికి నేను మోట్ పాడ్జ్ అప్లై చేస్తున్నాను. మీ దగ్గర మోట్ పాడ్జ్ లేకపోతే ఎనీ గ్లూ మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసి నేను టిష్యూ పేపర్ ఉన్నాయి నా దగ్గర, లాస్ట్ టైం ఆల్రెడీ చూపించా కదా, సేమ్ అవే యూస్ చేస్తున్నాను. దాని మీద ఇలా కెటిల్ మీద బర్డ్ ఉన్నట్టు ఉంటుందండి, సో దాన్ని నేను కట్ చేసి మోట్ పాడ్జ్ అప్లై చేసిన దాని మీద స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఈ డీకోపర్ చేయడం చాలా ఈజీ అండి. దీనికి జస్ట్ అక్రిలిక్ పెయింట్ ఆర్ చాక్ పెయింట్ కావాలి, అండ్ మోట్ పాడ్స్ ఆర్ ఎనీ అదర్ గ్లూ కావాలి, అండ్ పార్టీ నాప్కిన్స్ ఉంటాయి కదా ఈ టిష్యూ పేపర్స్, అవి కావాలి. సో మనం ఇలా అక్రిలిక్ పెయింట్ వేసేసిన తర్వాత ఆ మోట్ పాడ్స్ గ్లూ అప్లై చేసి దాని మీద టిష్యూ పేపర్ జస్ట్ ఇలా మీరు ఇలా లేయర్ లాగా తీస్తే వచ్చేస్తుందండి పేపర్ కాబట్టి. సో దాన్ని ఆ మోట్ పాడ్ అప్లై చేసిన చోట స్టిక్ చేయాలి జాగ్రత్తగా. స్టిక్ చేసిన తర్వాత మీ దగ్గర వార్నిష్ పెయింట్ ఉంటుంది కదా షైన్ అయ్యేది, సో అది వేస్తే ఇంకా మంచిది. బట్ అది లేకపోతే కనుక మీరు ఈ మోట్ పాడ్జే అప్లై చేయొచ్చు. యాక్చువల్లీ నా దగ్గర కూడా వార్నిష్ లేదండి, అందుకనే నేను మోట్ పాడ్జే అప్లై చేస్తున్నాను పైన షైన్ అవ్వడానికి. సో ఇలా మీరు టిన్ అంతా కూడా అక్కడక్కడ అక్కడక్కడ మనం అంటే ప్రాపర్గా కనిపించేలాగా అక్కడక్కడ మనం చిన్న చిన్నగా స్టిక్ చేసుకుంటూ రావాలి. డీకోపర్ చేయడం అయిపోయింది. సో దీనికి ఇప్పుడు నేను ఫైనల్గా అంటే గ్రాండ్ లుక్ ఇవ్వడం కోసం మళ్ళీ జూట్ థ్రెడ్ తీసుకుని దాన్ని జస్ట్ పైన సర్కిల్ లాగా ఇలా చుట్టి నేను ఈ మోట్ పాడ్స్ అప్లై చేసే స్టిక్ చేస్తున్నానండి. ఈసారి గ్లూగన్ యూజ్ చేయట్లేదు, మోట్ పాడ్స్తోనే నేను స్టిక్ చేస్తున్నాను.
ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి యూజ్ చేసుకోవడానికి. చూసారు కదా, డీకపాజ్ చేసుకోవడం చాలా ఈజీ. మీ దగ్గర ఏమైనా పాత టిన్లు ఉంటే పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ నా దగ్గర పాత యుటెన్సిల్స్ హోల్డర్ ఉంటే దాంతో కూడా నేను డీకపాజ్ చేశాను. సో ఇవి ఇప్పుడు నేను కిచెన్లో స్పూన్స్ అండ్ స్పాచులస్ హోల్డర్స్ లాగా యూజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆ పక్కన బాటిల్ ఉంది కదా, మనీ ప్లాంట్ ఉన్నది, అది నేను ఆల్రెడీ డిఐవై చేశాను. వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో ఈ మూడు సెట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక ట్రేలో పెట్టాను. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ డిఐవైస్ నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ మీకు ఈ డిఐవైస్ ఎలా అనిపించాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు నచ్చిందో లేదో. సో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై. లవ్ యూ ఆల్.